వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంకానిపేట్ గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ అనంత లక్ష్మీరవిలు గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకుని రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి అవార్డు కోసం ఎంపిక కాబోతున్న సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలతో మా తెలంగాణ సీఈఓ ఉదయ సత్యనారాయణ ముఖాముఖి ఇంటర్వ్యూ. మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంకానిపేట గ్రామంలో సర్పంచ్ అనంత లక్ష్మీ రవి గారి నివాసంలో ఉన్నాం. మనం ఈ అలంకానిపేట గ్రామంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను వారు సమర్థవంతంగా నిర్వహించారు. అది మనకు ప్రత్యక్షంగా కళ్ళకు కనబడ్డట్టు ఈ గ్రామ అభివృద్ధి అనేది మనకు కనబడుతుంది. సీసీ రోడ్లే కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, రైతు వేదిక కావచ్చు, ఇంకా అవెన్యూ అంటే అధికారంలో మొక్కలు నాటడం కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ఇట్లా అన్ని కార్యక్రమాలు ఒక చక్కగా అంటే ఒక ఆదర్శమైన గ్రామంగా వీరు వారి గ్రామాన్ని తీర్చిదిద్దాలని మన దృష్టికి వచ్చింది. ఒకసారి నమస్తే సార్. మాది గ్రామం అలంకానిపేట, మండలం నెక్కొండ, జిల్లా వరంగల్. నా పేరు అనంత లక్ష్మి రవి. అలాగే గ్రామం మంచినీళ్ళు, లైట్ కరెంట్ లైట్ ఉంటుంది, మన తాగిన నీరు, మన గ్రామం కూడా పరిశుభ్రంగా శుభ్రంగా చేసుకున్నాం. గ్రామ అభివృద్ధి ఏ విధంగా సాగింది, దానికి మీరు ఏ రకంగా కృషి చేశారు? మన గ్రామం మంచిగా జరిగింది సార్. మేము పల్లె ప్రగతి కొనం, డంపింగ్ యార్డు, మన రాయితీ వేదిక, మచన వాటిక, రోడ్లు, సీసీ రోడ్లు పరిశుద్ధంగా మంచిగా గ్రామం మంచిగా ముందు చేపించుకుంటూ వస్తున్నాం. మీ గ్రామంలో బొడ్డమ్మ బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతాయి? మాకు బొడ్డమ్మ మంచిగా మన గ్రామంలో మంచిగా బొడ్డమ్మ నేసుకున్నాం గ్రామంలో. మళ్ళీ అక్కడ మెట్లు కట్టించినాం, మంచిగా గ్రామానికి మంచిగా పరిశుద్ధంగా చేసుకున్నాం బతుకమ్మ పండుగలు. మొన్న ఎస్ఐ మేడం కూడా మా గ్రామానికి వచ్చింది. పేదరామాస ఆ రోజు మేము అందరం మంచిగా మనసు పూర్తిగా డాన్స్ చేసినాము, మంచిగా ఉంది. ఏ విధంగా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి చెప్పండి. దసరా ఉత్సవాలు కూడా మంచిగా జరుగుతుంది సార్. మా గ్రామానికి ఎన్నడైనా మంచిగా జరుగుతుంటాం. అన్ని ఏర్పాట్లు కూడా మేము మంచిగా చేస్తున్నాం. మనతో పాటు ఇక్కడ అలంకానిపేట గ్రామ ఉప సర్పంచ్ నరసయ్య గారు ఉన్నారు. వారిని కూడా ఈ గ్రామ అభివృద్ధిలో వారు ఏ రకంగా భాగస్వామ్యం అవుతున్నారు, పాలకవర్గంతో వారు ఏ రకంగా ముందు పోతారనేది అడిగి తెలుసుకున్నాం. నరసయ్య గారు చెప్పండి. మేము వచ్చిన కాంచి ప్రతి ఒక్క పని కానీ ఏది కానీ కలిసి చేయడం, ప్రత్యేకంగా మా సొంతం పని ఉంచుకున్నా కూడా ఖచ్చితంగా ఊరును అంటే ఏ విషయంలో కూడా ఖచ్చితంగా పని ముందుపడి చేయడం కలిసి చేసుకుంటాను. ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతరులలో కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి పార్టీ కాకుండా ప్రతి అందరికీ ఆపత్తుల సంపద రోడ్ల సౌకర్యాలు అందరికీ అనుకూలంగా చెప్తాను. అట్లా మేల్కొని వస్తాను. మీరు దాకంటే మాకు చిన్న చిన్న చిచ్చుకు కూడా ఏ లొల్లు లేకుండా ఏ తగాదా లేకుండా ఇతరులకి బాధ కాకుండా మాకు బాధ కాకుండా కూడా చేయడం జరుగుతాను. ఇంకా కూడా చేస్తాను, సిద్ధపడినాం, చేస్తాం. వార్డు మెంబర్గా కొనసాగుతూ సర్పంచ్ గారికి వారు కూడా అంటే సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నట్టు మనకు తెలిసింది. ఒకసారి వారిని కూడా అడుగుదాం. సార్ చెప్పండి మీ విశేషాలు, మీ ఊరు విశేషాలు. ఒకటి సార్, మాది నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామం వరంగల్ జిల్లా. ఇక్కడ మా యొక్క గ్రామంలో ఓట్లు దాదాపు ఒక 3000 ఓటింగ్ ఇక్కడ. మరి ఇక్కడ ఎన్నర లేని విధంగా కూడా గతంలో ఎప్పుడైతే మొదటి సర్పంచ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు గతంలో ఏకగ్రహం ఉండే. మరి ఈరోజు కూడా మా గ్రామ పంచాయతీలు, మా ప్రజలు కూడా ఈరోజు మమ్మల్ని కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్ని కావచ్చు, వార్డు మిమ్మల్ని కూడా ఈనాడు మా ఏకగ్రీవ సర్పంచ్ని అనుకోవడం జరిగింది. దానిలో భాగంగా మా ప్రజల వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళు చూపెట్టిన ఒక ఆదరణను ఎక్కడ కూడా మనం ఈ వెనుక పోగొట్టకుండా గ్రామంలో గతానికి భిన్నంగా దాదాపు ఇప్పటికీ ఒక 3500 పైచీలకు సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. మెయిన్ ఏంటంటే కనీసం రోడ్లు అవసరం అని మెయిన్ మొదటగా గ్రామంలో ఇలా సీసీ రోడ్లు ఎంచుకోవడం జరిగింది. ఇలా 80% సీసీ రోడ్లు అయినాయి. అది చాలా సంతోషం. మా ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్ళలో కూడా ఇంటి ముందు కూడా ఇలా బురద అది లేకుండా ఉన్నది. దాంతోపాటు ఇలా కేసీఆర్ సార్ ఎలాగైతే ప్రవేశపెట్టాడో ఇలా పల్లెలు పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, దాన్ని తీసుకొని మా నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఒక ఆయన ఒక అభిమానంతో ఆయన ఒక ఆలోచనలతోని
ఇలా మేము మా గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ పెట్టడంతో ఇలా మా గ్రామంలో పల్లె ప్రకృతి వనం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ఇవి మళ్ళీ అలాగే శ్మశాన వాటిక ఇలాంటివన్నీ కూడా మేము నిర్మించుకోవడం జరిగింది. అలాగే బతుకమ్మ ప్రతి ఏడు కూడా ఇప్పుడు బతుకమ్మ దగ్గర కూడా బతుకమ్మ మెట్లు కావచ్చు, బతుకమ్మ బొమ్మ కానీ అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మాకు మండలానికి ధీటుగా ఉండాలని చెప్పేసి, మాకు మండలానికి చివరి గ్రామం అయినప్పటికీ కూడా ఇలా మండలానికి ధీటుగా ఇక్కడ మా నెక్కొండ మండలంలో మేము చురుగ్గా పనులు చేసుకోవడం జరుగుతున్నది. మరి ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా ఇంకా గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే గారి పెద్ది సురేష్ రెడ్డి గారి ఒక అండాతోని మేము తప్పకుండా కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. కానిపేట గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ ఉన్నారు, వారిని కూడా ఈ గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర ఏ విధంగా ఉంది వారి గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అలంకానిపేట గ్రామం ఈరోజు ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు రావడానికి గల కారణం మాకు ఉన్న గ్రామంలో చైతన్యం ఏంటంటే ప్రతి ఒక్కరు సమిష్టి కృషితోని ఈ యొక్క అవార్డుకు ప్రత్యేక పాత్ర పోషించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పాలకవర్గం అంత సమిష్టి కృషితోని ఏకాభిప్రాయంతో ఏదున్నా కానీ కలిసికట్టుగా ఈ యొక్క అభివృద్ధి ప్రణాళిక సరికే సొంత పనులు కూడా వదిలిపెట్టుకుని వచ్చి వాళ్ళు రాత్రి బావలైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రజాసేవలు ఉండాలనే అభిమానంతో చేయడం జరుగుతుంది. దానికి తోడుగా మాకు గైడ్లైన్స్ ఇస్తున్న మా సీనియర్ నాయకులు సూరం రాజిరెడ్డి గారు, మళ్ళీ ముందుకు సోమయ్య గారు, వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన మేరకు మేము ముందుకు పోవడం జరుగుతుంది. మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి గారు, మరియు ఈ నిధులు కేటాయిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఎంపీటీసీలకు గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీలకు ఇప్పటికీ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాము. మేము ఈరోజు తలెత్తుకొని తిరగడానికి కారణం మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దయాకర్రావు గారు మరియు మా ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మాకు కూడా కొన్ని నిధులు ఇచ్చేసి మేము కొన్ని సీసీ రోడ్లు పోసుకోవడం జరిగింది. అలాగే మా ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మాకు కొన్ని నిధులు ఇచ్చేసి ఈరోజు రైతు వేదిక కూడా నేను అది తీసుకొని నిర్మించడం జరిగింది. ఇలాంటి మాకు వాళ్ళ రాజకీయ నాయకుల సపోర్ట్తో ఇంకా ఎల్లవేళలో కూడా మా ప్రజల ఆశీర్వాదంతో ఇలా ఆ గ్రామాన్ని ప్రతి అభివృద్ధి పదంలో ప్రతి విషయంలో మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక మీ గ్రామం అవార్డు తీసుకునే స్థాయికి రాష్ట్ర స్థాయి కావచ్చు, దేశస్థాయిలో కోసం మీరు వెళ్ళిపోయిండు ఆ అవార్డు కోసం, అది ఎలా సాధ్యమైంది? సార్, ఈరోజు మా యొక్క గ్రామం ఇలా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నామంటే ఇలా అవార్డు తీసుకోవడానికి కూడా కారణం ఫస్ట్ ఇక్కడ మా విలేజ్లో ఉన్న ప్రజలు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. దానికి తోడు కూడా మా పాలక వర్గం, తర్వాత మాకున్న మా ఎంపీటీసీ గారు, ఎందుకంటే సర్పంచ్ తర్వాత ముఖ్య పాత్ర ఎంపీటీసీ కాబట్టి మేము ఇక్కడ ఏదన్నా కూడా చేదోడు వాదోడుగా ఇద్దరం కలిసిమెలిసి ఏ అభివృద్ధి చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఇలా సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ అనేది ఎక్కడ కూడా వాడు మిమ్మల్ని తేడా లేకుండా మేము ఉన్న దాంట్లో మీ ఇద్దరం పెద్దవాళ్ళంగా అయినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయి మా పాలక వర్గంతో అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. ఇప్పటికి కూడా మా ప్రజలు కూడా మాకు కూడా అలా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇలా మా ప్రజలకు మేము వెళ్ళే వేళ రుణపడి ఉంటాం. ఇలా మా ఎంపీటీసీ కావచ్చు, ఇలా మా ముఖ్యంగా మా రాజిరెడ్డి గారు, ఎందుకంటే మాకు మాకంటే ముందు పెద్ద బాస్ అంటే మేము ఆయన, మా విలేజ్కి ఆయనే కాబట్టి ఆయన ఏ పని చేసినా ఇలా మాకు సూరం రాజిరెడ్డి అని స్టేట్ మార్కెట్ డైరెక్టర్, మా రాజిరెడ్డి గారు కానీ గుంటూరు సోమన్న కానీ, మరి వాళ్ళందరూ కూడా మాజీ మార్కెట్ చైర్మన్ సోమయ్య, వారి అండదండ వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నది. కాబట్టి ఇలా మా యొక్క ఇక్కడున్న ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం కూడా వారి సహకారంతో ఇలా ముందుకు అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్తున్నాం. ఈ అవార్డు రావడానికి కారణం కూడా అంతే. సూపర్ సార్. అయ్యో, నూరేళ్ళు అవసరం దానికి.